అందరికీ నమస్కారం. డబ్బు విషయంలో మన దుర్లక్షణాలు అయితే ఒకసారి చూద్దాం. డబ్బు ఉన్న వారికి డబ్బు వస్తుంది, మన లాంటి వారికి ఎక్కడ వస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు ఏవైనా మీకు ఉంటే వెంటనే వాటిని బుర్రలోంచి తొలగించండి. అసలు మీకు ఈ సంపద రాకుండా చేస్తున్నది ఇలాంటి ఆలోచనలే. చాలామందిలో కనిపించే కొన్ని ఆర్థిక దుర్లక్షణాలు మీకోసం, వెంటనే వదిలించుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. ఖర్చులు తెలుసుకోవటం. చాలామంది ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండదు. దీనికి కారణం వారు దాన్ని ఒక మార్గంలో పెట్టకపోవడం వల్లే. తినే తిండి సమయానికి తినకపోతే దేహం ఎలా ఇబ్బంది పడుతుందో, పెట్టే ఖర్చు పెట్టాల్సినప్పుడు పెట్టాల్సిన చోట కాకుండా మరో చోట పెడితే మనం అంతే ఇబ్బంది పడతాం. మీ ఖర్చులు తెలుసుకోవటం వల్ల మీకు ఎంతో ఆర్థిక జ్ఞానం వస్తుంది. కావాలంటే ఓ 2 నెలలు ట్రై చేసి చూడండి చాలు. రుణం తీసుకోవటం. వినోదం కోసం, విహారయాత్ర కోసం, వృధా చిల్లర ఖర్చులు, ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం మీరు అప్పులు చేస్తున్నారంటే మీది భస్మాసుర హస్తమే, అంటే మిమ్మల్ని మీరే నాశనం చేసుకునే వర్గం అని. ప్రతిదానికి ఏదో ఒక లోను తీసుకుని ఏళ్ళకి ఏళ్ళు బాధపడటం మొదట ఆపేయండి. అత్యవసర ఖర్చులకు తప్ప మరి దేనికి రుణం తీసుకోవద్దు. కేవలం 50,000 లోన్ తీసుకుంటే 2-3 ఏళ్ళు మీ జీతం 2-3 వేలు తగ్గినట్లే కదా. అప్పు తీసుకోవడం తప్పు కాదు. అప్పు ఎప్పుడు తీసుకోవాలి? మనకు వేరే చోట మన డబ్బు వస్తుంది, అప్పుడు ఆ డబ్బు అక్కడ కట్టేయచ్చు అన్న పక్షంలోనే అప్పు తీసుకోవాలి. లేకపోతే తీసుకోకపోవడం మంచిది. తప్పనిసరి అయితే తీసుకోవాలి. అంతేకాని బర్త్డే పార్టీల కోసం, విలాసాల కోసం అనవసరంగా అప్పులు తీసుకోకూడదు. ఇలా ఆలోచించకపోవడం వల్లే చాలామంది అప్పుల పాలవుతున్నారు. స్థాయికి మించి ఖర్చు పెట్టకూడదు. మనం పెట్టే ఖర్చు మన స్థాయికి మించి ఉండకూడదు. మన ఖర్చు ఎప్పుడు మనకు సంతృప్తినివ్వాలి, కానీ ఎదుటివారికి ఆశ్చర్యాన్ని ఇవ్వకూడదు. అంటే ఇతరుల పొగడ్తల కోసం బతకొద్దు. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. మనం ఖరీదైన ఫోన్ అంత ధర పలకడానికి కారణం అందులోని ఫీచర్లు. మరి వాటిని అన్నిటిని మనం వాడుతున్నామంటే లేదు, అలాగే ఉంటాయి మన ఖర్చులన్నీ. మనకు ప్రస్తుతం ఉపయోగపడేదే కొనాలి, అది ఏ వస్తువైనా. కష్టాలు వస్తే ఎవరు చిల్లిగవ్వ కూడా ఇవ్వరు. కాబట్టి ఇంకొకరి పొగడ్తల కోసం విలాసంగా బతకకండి. మీకు ఆ స్థాయి ఉంటే ఓకే, మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాల్చుకోవాలి అంటుంటారు మన పెద్దలు. డబ్బును గౌరవించడం. ప్రతిదానికి మన పేదరికాన్ని తిట్టుకోకూడదు, ప్రతికూలంగా ఆలోచించాలి. ఆర్థిక సూత్రాలు తెలుసుకొని వాటి నుంచి బయటపడే మార్గాలు ఆలోచించాలి. అంతేకాని అది మానేసి కేవలం డబ్బు కష్టాల గురించి ఆలోచిస్తుంటే అది తీరదు, పైగా ఆరోగ్యం నష్టం కూడాను. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మనం దేనినైతే ఎక్కువ గౌరవిస్తామో అది మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్.